స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న తీరు బాధాకరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గో సంరక్షణ గో ఆధారిత వ్యాపారంపై అక్టోబర్ 30 31వ తేదీలలో రైతులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నాం టిటిడిఓ జవహర్ రెడ్డి మహిళల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన అందించడం హర్షనీయం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చిత్తూరు జిల్లా కమ్మంవారిపల్లెలో దారుణం అనుమానాస్పద స్థితిలో 8 ఏళ్ల బాలుడి మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠనాథుడు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి అవలంబించడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని పేద ముస్లింలు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు 15 లక్షల రూపాయలు కేటాయించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు ఉండవలసిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేయడం బాధాకరమన్నారు పాదయాత్ర సమయంలో ముస్లింలకు దుల్హన్ పథకం ద్వారా 100 రూపాయలు అందజేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు ప్రస్తుతం వైసీపీ పాలనలో పెట్రోల్ డీజిల్ తో పాటు కరెంటు ఛార్జీలను పూర్తి స్థాయిలో పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలను నడ్డి విరిచడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు ప్రజలు కూడా వైసీపీ పాలనపై విసుగు చెంది ఉన్నారని రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హితవు పలికారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకుడు ఫిరోజ్ జాఫర్ రఫీ అత్తుబాయ్ మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లాకి రావడం జరిగింది మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు అది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల కరెంట్ బిల్ విద్యుత్ ఛార్జీలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ సిలిండర్ మళ్ళీ చెత్త పన్ను ఇవి అన్నీ ప్రజల మీద భారం ఉంది భారం ప్రజలు మోయలేక చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ వల్లే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే న్యాయం జరుగుతుంది ముఖ్యంగా మైనారిటీలకి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు
ఎన్నో హామీలు ఇచ్చి దులహన్ పథకం మీద లక్ష రూపాయలు మనం అధికారంలో వస్తే లక్ష రూపాయలు దులహన్ పథకం వైఎస్ఆర్ దులహన్ పథకం ఇస్తారని హామీ ఇచ్చారు ఒక లక్ష కాదు ఒక రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారు పూర్ స్టూడెంట్స్ విదేశాల్లో పోయి చదువుకుంటా అంటే విదేశీ విద్య పేరుట ప్రతి విద్యార్థికి 15 లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు ఎంతో మంది స్టూడెంట్స్ బాగుపడ్డారు సంక్షేమం మైనారిటీలకు లేదు ఈ ప్రభుత్వంలో సంక్షేమం కావాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వల్లనే ప్రభుత్వం వల్లనే జరుగుతుంది 2024 లో ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొని చాలా కష్టాల్లో ఉన్నారు ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అధికారంలో తీసుకురావాలి అధికారంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది మహిళా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని అందులో భాగమే వైఎస్ఆర్ రెండవ విడత కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాలకు చేయూతనిస్తూ మహిళలకు అండగా నిలుస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎంఎస్ బాబు అన్నారు పసుపు కుంకుమ బ్యాంక్ రుణాలు ఇస్తామని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విమర్శించారు బుధవారం తవనంపల్లె మండల కేంద్రంలో జరిగిన వైఎస్ఆర్ రెండో విడత ఆసరా కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ ఎంఎస్ బాబు పాల్గొని స్వయం సహాయక సంఘాలకు చెక్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీతా హరిరెడ్డి జెడ్పీటీసీ భారతి మధుకుమార్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనకు ఒక 61 కోట్లు 5 మండలానికి ముఖ్యమంత్రి గారు ఘనత ఈ రోజుల్లో ప్రతి ఒక్క మండలంలో అన్ని విధాలు 10 కోట్లు 5 10 కోట్లు 7 కోట్లు 8 కోట్లు అనే 61 కోట్లు ఆసరా ప్రకారం ఈ పథకాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆసరా పథకాన్ని రెండో విడతగా విడుదల చేసిన మా ముఖ్యమంత్రి గారు అలాగే పంచాయతీరాజ్ ఇంద్రడి రామచంద్ర గారు దీంట్లో భాగంగా అన్ని విధాలు మహిళలకి కోరుకున్న మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళా అక్కజాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రతి ఒక్క ఒక ఈ రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఎలా ఆంధ్రప్రదేశ్ కాపాడుతున్నారు అలా ఆడపడుతుంది ఈరోజు కష్టపడకూడదు నేను ఉన్నానని చెప్పిన ఘనత మా ముఖ్యమంత్రి గారు ఈ రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని సాక్షిగా ఒక మహిళా అక్కజాలకి మా ముఖ్యమంత్రి గారు ఇంత ఆసరా పర్సన డబ్బు ఇచ్చి అన్ని విధాల డెవలప్మెంట్ వాళ్ళు మీరు బాగుండాలా ఒక టైలర్ చూసినాం ఆవులు గొర్రెలు ఏదో ఒకటి మీకు తీసుకొని మీ కాలం మీద నిలబడడానికి కోరుకున్న ఒక వ్యక్తి ఈ రోజులో కూడా సరే ఈరోజు తవణంలో మనం మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క అక్కజల కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే ఆ సంతోషం మనం పాల్గొనడానికి ఎంతో ఆనందపడుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క మా అన్న జగమూడి గారు చెప్పిన ప్రకారం మాట ప్రకారం చెప్పిన ఘనత ఆయనది ఘనత తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటు దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని చిత్తూరు నగరంలో వెలిసిన గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవం వేడుకలు ఆగమోక్తంగా సాగుతున్నాయి ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి తానే
ప్రతిరూపమని చాటిన శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా చిత్తూరు నీవా నది తీరాన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దసరా బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు సూర్యప్రభ వాహన సేవలో స్వామివారు దర్శనమిచ్చారు। సప్త అశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రని పూలమాలలు ధరించి స్వామివారు వాహనం మీద ఆసీనులై భక్తకోటికి దర్శనమిచ్చారు। ఈ సూర్య ప్రభవాహనం సేవకి ఉభయదారులుగా శ్రీ కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు। అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు। विष्णु परम पदकम सदा पश्यन्ति सूर्यः दिवेव चक्षुरा तदम तद्विप्रासा विपन्यव याद्वां सस्समिन्धते विष्णोर्य परम पदम। ओम नमो वेंकटेशाय। नीवा नदी तीरान वलसिन श्री महालक्ष्मी गोदादेवी आंजनेय स्वामी समेत श्री वेंकटेश्वर स्वामी देवस्थान यंदु अत्यंत वैभवोपेत नवान्निक दीक्षतो ब्रह्मोत्सव कार्यक्रमालु अत्यंत वैभवोपेत जरुगुतुन्नाय। आ कार्यक्रमलो भागंगा 7वा रोजु श्री मलयप्प स्वामी सूर्यप्रभवाहनंपै योग तपस्सुतो तपस्सु चेसे विधंगा अलंकारान्नि भाविस्तू सूर्यप्रभवाहनंपै स्वामीवारु वाहन सेवतो उन्नारु। आलय निर्वाहकुलु डीके आदिकेशवनायर गारी कुटुंब सभ्युल आध्वर्यंलो ई ब्रह्मोत्सवालु अत्यंत वैभवोपेतंगा वैखानस सांप्रदायान्नि अनुसरिंचि निर्वहिस्तुन्नारु। ओम नमो वेंकटेशाय। చిత్తూరు జిల్లా కమ్మంవారి పల్లెలో దారుణం చోటు చేసుకుంది। నిన్న అదృశ్యమైన చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది। విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు। ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని ఎంవి పల్లి పంచాయతీ ఎగువ మేకలవారి పల్లెకి సమీపంలో పొలాలలో బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు। మండలంలోని గేరంపల్లి పంచాయతీ సంకినే గుట్టపల్లికి చెందిన నాగరెడ్డి దంపతులు తమ కుమారుడు తేజేష్ రెడ్డిని పీలేర్లోని బంధువుల ఇంట్లో వదిలి భార్య భర్తలిద్దరు ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లారు। కాగా సోమవారం బాలుడు తన అమ్మమ్మ స్వగ్రామమైన ఎగో మేకలవారి పల్లెకు వచ్చాడు। మంగళవారం మధ్యాహ్నం సమయంలో తేజేష్ రెడ్డి తన అమ్మమ్మకు చెప్పి ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు। తర్వాత ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కలంతా వెతకగా ఫలితం లేకపోయింది। దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు। మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న కమ్మంవారి పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు। ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని పొలంలో బాలుడు మృతి చెంది ఉండడం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు। సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। హత్య జరిగిన ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సంకల్ప క్లాప్ కార్యక్రమంలో భాగంగా నగర కమిషనర్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ విభాగం అధికారులు సుందరీకరణ పనులు చేపట్టారు।
ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో అధికారులు పరిసర ప్రాంతాలలోని పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం వారు మాట్లాడుతూ నగర కమిషనర్ ఆదేశాల మేరకు చిత్తూరు నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా క్లాప్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఇందులో భాగంగానే నగరంలో సుందరీకరణ పనులను ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలు కూడా తమ వంతు భాగస్వామ్యం వ్యవహరించి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్రనాథ్ రామ్మూర్తి ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గో సంరక్షణ గో ఆధారిత వ్యాపారంపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా అక్టోబర్ 30 31వ తేదీలలో తిరుపతిలో నిర్వహించనున్న గో మహా సమ్మేళనం కార్యక్రమం ఏర్పాట్లపై టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి గురువారం తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారికి గో ఆధారిత నైవేద్యాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలో గో మహా సమ్మేళనం ఎస్వియు శ్రీనివాస ఆడిటోరియం లేదా మహతి ఆడిటోరియంను పరిశీలించి ఒకటి ఎంపిక చేయాలన్నారు. దక్షిణాదితో పాటు ఉత్తరాది నుంచి స్వామీజీలను మఠాధిపతులను మఠాధిపీఠాధిపతులను వస్తున్నారని అన్నారు. ఈ సమ్మేళనంలో కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ మొదటి రోజు 1000 మంది రెండవ రోజు 1000 మంది రైతులు హాజరవుతారని ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం రిసెప్షన్ కమిటీ, రవాణా కమిటీ, ఫుడ్ కమిటీ, అకామినేషన్ తదితర కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ గోపినాథ్ చెట్టి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ మరియు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు మంగళవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మల్లయ్యప్ప స్వామి వారు గజవాహనంపై కటాక్షించారు. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సిన వస్తే గజారోహణం చేసే ప్రక్రియ నేటికి ఉంది. ఈ వాహన సేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్ఠించిన రోజేగాక ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. కాగా బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన బుధవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనం జరుగుతాయి.
శ్రీవారీ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిసారిగా పటిక బెల్లం కివి పండ్లు ఎరువు పవిత్ర మాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు కిరీటాలతో స్నంపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది। శ్రీవారీ ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేద మంత్రాల నడుమ కంకణ బట్టార్ శ్రీ వాసుదేవ బట్టాచార్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు। దాదాపు 2 గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో కురువేరు తెల్లపట్టు రంగురంగుల ఎండు ఫలాలు వట్టివేరు పసుపు రోజా మాలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరించారు। వేద పండితులు శ్రీ సూక్తం భూ సూక్తం పురుష సూక్తం నీలా సూక్తం నారాయణ సూక్తాలను పఠిస్తుండగా అర్చక స్వాములు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవ మూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు। శోభాయమానంగా సాగిన ఈ స్నపన తిరుమంజనాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది। టీటీడీఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి బుధవారం ఉదయం అధికారులతో కలిసి తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు। ఇందులో భాగంగా లేపాక్షి సర్కిల్ వద్ద గల ఫిల్టర్ హౌస్ ను పరిశీలించారు। తిరుమలలోని వివిధ డ్యాంల నుండి వచ్చే నీటిని ఏ విధంగా శుద్ధి చేస్తున్నారు పంపింగ్ సిస్టమ్ గురించి అధికారులను ఈఓ అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఆయన ప్రతి గంటకోసారి శుద్ధి చేసిన నీటిని ప్రయోగశాలలో పరీక్షించి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు। ఫిల్టర్ హౌస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నిరుపయోగంగా ఉన్న ఇంజనీరింగ్ పరికరాలను తొలగించి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు। అనంతరం ఏఎన్సి బాలాజీ బస్ స్టాండ్ ఎస్ఎంసి ప్రాంతాలలోని రోడ్లు కాటేజీల వద్ద పారిశుద్ధ ఏర్పాట్లను పరిశీలించారు। అదే విధంగా భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు। తిరుమలలో వివిధ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులు అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్లను ఇంజనీరింగ్ అధికారులు ఈఓకు వివరించారు। ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్ఓ గోపినాథ్ చెట్టి చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు ఎస్ఈ టూ జగదీశ్వర్ రెడ్డి విజీఓ బాలిరెడ్డి డిప్యూటీ ఈఓలు భాస్కర్ లోకనాథం ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు। శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీ గోవిందరాజస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు। బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామాదిత్యుడైన దివ్య కిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు। సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాము।
ఇంతటి మహా తేజ పూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుని దర్శిస్తే ఇతోదిక భోగ భాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।